वृषपीठी मधु विजयिनो भूषयन्ति स्वकान्त्या प्रत्यक्षानुश्रविक महिम प्रार्थिनीनां प्रजाना श्रेयो मूर्तिं श्रेयम शरणस्त्वां शरण्यां प्रपद्ये। పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైనటువంటి ఈనాటి రాత్రివేళ అమ్మవారు హంసవాహనారూఢయై అదిగో భక్తులందరికీ కూడా దర్శనాన్ని కటాక్షిస్తోంది. హంస అనబడేటటువంటి పక్షి అత్యంత అద్భుతమైనటువంటి పక్షిగా కీర్తింపబడుతుంది. సామాన్యమైనటువంటి పక్షులకు వేటికి కూడా లేనటువంటి ఒక విశేషం హంసయందు ఉన్నది అని చెప్పబడుతూ ఉంటుంది. పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి హంసకి ఉంటుంది. పాలు తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే ఈ లోకమునందు సారవంతమైనటువంటి విశేషాన్ని వివేకంతో స్వీకరించి నిస్సారమైనటువంటి విషయం ఏది ఉన్నదో దాన్ని పరిత్యజించగలిగినటువంటి శక్తి జ్ఞానస్వరూపంగా అమ్మవారు అనుగ్రహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందరూ కూడా ఆ తల్లి ఎప్పుడు తెర నుండి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో పద్మావతి అమ్మవారి యొక్క ఉత్సవాలలో భాగంగా ఈ మూడవ రోజు ఉదయం వేళ అమ్మవారు ముత్యాల పందిరి వాహనంలో ఊరిరుగుతోంది. ముత్యానికి ఒక విశేషమైనటువంటి ప్రశస్తి ఉంది. ముత్యం అందానికి ప్రసిద్ధి, అలాగే ముత్యం స్వచ్ఛతకి ప్రసిద్ధి. ముత్యమంత స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు అంటారు, అలాగే ముత్యమంత అందమైన వాడు అంటారు. లోకంలో ఎక్కడైనా కొడుకు పుడితే ఆ కొడుకు సర్వజనప్రియ శ్రీ పద్మావతి సర్వప్రియంకరి శ్రీ